కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ లంక ప్రాంతాల్లో వరద ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులతో జీవనాన్ని కొనసాగిస్తున్న వారి ఆకలి తీర్చారు. ముమ్మిడివరం మండలం కమిని వలసల తిప్ప పంచాయతీ పరిధిలో ఉన్న లంక ప్రాంత ప్రజలకు గుడ్ విల్ కిచెన్ మినిస్ట్రీస్ అధినేత యోహాను, ఐ పోలవరం ఏఎస్ఐ బొమ్మిడి వెంకటేశ్వరరావు, స్థానిక యువ నాయకులు వీర చిన్నారావు ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నదానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. గుడ్ విల్ కిచెన్ మినిస్ట్రీస్ అధినేత యోహాను మాట్లాడుతూ, స్థానిక నాయకుల కోరిక మేరకు కాకినాడలో గుడ్ విల్ కిచెన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆహారాన్ని సిద్ధపరిచి ఎక్కడకు తీసుకొచ్చి పెట్టడం జరుగుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ముంపు ప్రాంతాలకు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కమని అనేటువంటి గ్రామము మరి సలాదు వారి వెంటలో ఈ వరద బాధితులుగా ఉన్నటువంటి వారికి మావల్సి మేము కొంత సహాయం చేయాలని ఆశించి మరి మా ప్రియుడు తమ్ముడు చిన్నారావు గారితో పంచుకుండగా వారు ఈ సమయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాది కాకినాడ గుడ్లు కిచెన్ గాంధీనగర్. మరి దినము ఒక 600 మందికి భోజనాలు చేసుకుని వచ్చి ఈ ప్రాంతపు వారికి బాధితులకు పెట్టడానికి ఎంతో మేము ఇష్టంతో ఇది చేయడానికి సహకరించిన దేవునికి స్తోత్రము. చికెన్ ఎందుకు పెద్దవాడు అడ్రస్